रिजर्वायर अंटे दीनिकि इंगो पेरु एंटंटे कुर्मूर्ति राया रिजर्वायर अनि मन गौरव मुख्यमंत्री गारु मन कुर्मूर्ति देवन पेरु मीद पेट्टिंडु पेरु దీనికి ఎడికెళ్ళి వస్తాయా నీళ్ళు అంటే ఒట్టంకి వెళ్ళి వస్తాయి. ఇట్లా మనము భూత్పూర్కి వెళ్ళి చక్కగా నాగర్కర్ణులు పోతుంటే తిమ్మాజీ పేట ఒట్టం వస్తుంది కదా, ఒట్టంకి వెళ్ళి ఇడికి నీళ్ళు వస్తాయి. ఒట్టంలో కూడా ఇట్లే పెద్దగా ఉంది. ఇది ఎంత పెద్దదా రిజర్వాయర్ అంటే 19 టీఎంసీలు, అంటే జూరాల ప్రాజెక్టుకు 2 ఇంతలు. జూరాల ప్రాజెక్టు మీకు అందరికి తెలుసు 9 టీఎంసీలో 9.3 టీఎంసీలు ఏదో ఉంటుంది, దానికి ఇది 2 ఇంతలు. 19 టీఎంసీల నీళ్లు దీంట్లో ఉంటాయి కెపాసిటీ. ఇట్లా ఊర్లు గుట్టలు దీని లోపల కడుపులకు ఎన్నో పోయినాయి, అన్ని మునిగిపోయినాయి. వాళ్ళకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టింది. మనకు ఒట్టంకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఒట్టెం కూడా ఎంత అంటే 16 టీఎంసీ లేదు. ఒట్టెం ఏదల ప్రాజెక్టు కెళ్ళి వస్తాయి, ఏదల గడికెళ్ళి వస్తాయి. ఆంజనాద్రి అది అంజనగిరికి వెళ్ళి వస్తాయి. అంజనగిరికి ఎడికెళ్ళి వస్తాయి నార్లాపూర్, నార్లాపూర్ కదా శ్రీశైలం అంటే. నార్లాపూర్ దగ్గర శ్రీశైలం దగ్గర బ్యాక్ వాటర్ తీసుకొని ఎల్లూరు ఎల్లూరుకి వెళ్ళి బ్యాక్ వాటర్ మనం తీసుకొని మన తాగే నీళ్ళు కూడా ఆడికెళ్ళి వస్తాయి. అప్పుడు ఎట్లే అప్రూవల్ అందరు అన్నారు తాగే నీళ్ళు ఎట్లా వస్తాయి అప్ప గాడ శ్రీశైలంకి వెళ్ళి కొట్లాడి కదా నారంపేట అందరు. ఇక్కడ పక్కకు కృష్ణ ఉంది, దాన్ని పెట్టి ఆడికెళ్ళి ఎట్లా వస్తాయని. ఇది కూడా ఆడికెళ్ళే తెస్తున్నాం నీళ్లు, అవి తీసుకొచ్చి పంపులతో నింపి మీదికి ఎత్తిపోస్తారు. ఏడాకి ఎత్తిపోస్తారు అంటే అంజనాద్రికి ఎత్తిపోస్తారు. అంజనాద్రికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళా ఎత్తి ఎక్కడ వస్తారు, ఏదులకు ఎత్తిపోస్తారు. ఏదుల రిజర్వాయర్, ఆ ఏదుల రిజర్వాయర్ నుంచి మళ్ళీ ఎక్కడ ఎత్తిపోస్తారు, ఒట్టెంకి ఎత్తిపోస్తారు. ఆడికెళ్ళి కొంచెము అచ్చంపేటది కూడా నీళ్ళు పోతాయి. ఏదులను ఎత్తిపోసినాక ఏదులకు వెళ్ళి ఇడికి, సారీ ఒట్టెం నుంచి ఇడికి, ఏదుల నుంచి ఒట్టెంకి వస్తాయి. ఒట్టెం నుంచి ఇడికి ఎత్తిపోయారు, ఎత్తిపోయారు గ్రావిటీ అంటే కాలువ సోపు ఎత్తిపోసే అవసరం లేదు. ఆడ ఏదుల నిండితే ఆడ గేట్ ఓపెన్ చేస్తే దీనిలోకి నీళ్ళు వస్తాయి. సారీ ఒట్టెంకి వెళ్ళి, ఒట్టెంకి వెళ్ళి ఇడికి నీళ్ళు వస్తాయి. ఈడ ఒకసారి నీళ్ళు వాడితే ఈడికి వెళ్ళి నీళ్ళు ఎక్కడ పోతావయ్యా. ఒకటి నారాయణపేట జిల్లాకు, ఒకటి నారాయణపేట జిల్లాకు, ఇంకోటేమో ఉద్దండాపూర్కు దెచ్చల్ అవతల ఉద్దండాపూర్ ఉంది. దీంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎత్తిపోయాలి వెనక్కి ఉద్దండాపూర్కు.